స్టఫ్డ్ దొండకాయ. ఓకే, స్టఫ్డ్ దొండకాయ అంటండి. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా. స్టఫ్డ్ దొండకాయ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: దొండకాయలు 1/4 కిలో, ఎండుమిరపకాయలు 6, వేయించిన వేరుశనగ పలుకులు 1/4 కప్, వేయించిన నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయలు 2, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 4, పోపు దినుసులు 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 4 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, ముందుగా ఆయిల్ వేయాలి. ఓకే, సో ముందుగా ఆయిల్ వేసి దొండకాయలు వేయించుకుంటున్నారా. ఓకే, దొండకాయలు 4 విధాలు కట్ చేసుకోవాలండి. ఓకే, ఘాటు ఇలా ఘాటు. ఓకే, గుత్తి వంకాయ చేస్తాం కదా అలా. ఓకే, వేయించుకోవాలండి. సో ఆయిల్ హీట్ ఎక్కాక దొండకాయలు ఘాట్లు పెట్టుకుని గుత్తి వంకాయకి ఏ విధంగా అయితే పెట్టుకుంటామో, గుత్తి వంకాయ చేసేటప్పుడు వంకాయలకి అలా పెట్టుకుని వేయించుకోవాలి, అంతేనా? సరే, అవి అవి వేగుతూ ఉంటాయి, మీరు నెక్స్ట్ ప్రాసెస్ ఏమైనా ఉంటే చేద్దాం. స్టఫింగ్ కోసం మనం మసాలా ప్రిపేర్ చేసుకోవాలా? ఓకే, ఏం చేయాలి దానికి? ఎండుమిర్చి తీసుకోండి, ఎండుమిర్చి, పల్లీలు. ఓకే, ఎండుమిర్చి వేసారు, తర్వాత వేయించిన పల్లీలు, వేయించిన నువ్వులు, ఓకే, ధనియాల పొడి, ఇవి మెత్తగా మెదుపుకోవాలి. ఓకే, వాటర్ పోసుకోవాలా? వెల్లుల్లిపాయలు. ఓ, వెల్లుల్లిపాయలు వేయలేదు కదా. ఓకే, ఆనియన్స్. ఆనియన్సా? ఓకే, ఎండుమిరపకాయలు, నువ్వులు, వేయించిన పల్లీలు, ఇప్పుడేమో వెల్లుల్లిపాయలు, తర్వాత ఆనియన్స్. ఆనియన్స్, సాల్ట్. సాల్ట్ కూడానా? ఇది వేగిపోయినట్టుంది, ఆఫ్ చేసేస్తా. ఆఫ్ చేయండి. సో ఇప్పుడు ఈ దొండకాయలు, వేయించిన దొండకాయలు అది స్టఫ్ చేస్తారా? వేయించిన దొండకాయలు స్టఫ్ చేసి. ఓకే, మరి చేసే ముందు చాలా వేడిగా ఉన్నాయి కదా, చల్లారని ఇవ్వాలి కదా. దొండకాయ చల్లారిన తర్వాత ఈ స్టఫింగ్ ఆయిల్ లో వేయించుకోవాలి. అయితే దొండకాయలు చల్లారేంత వరకు వెయిట్ చేద్దాం. సో చల్లారిపోయి ఉంటాయి కదా, చల్లారి. ఇప్పుడు మనం స్టఫ్ చేసుకోవాలి కదా. ముందుగా ఎందుకు ఫ్రై చేశారు దొండకాయలు? మసాలా దొండకాయతో సహా వేయించితే మాడిపోద్దని ఎక్కువ ముందుగా ఫ్రై చేసుకుంటే బాయిల్ అవుతుంది. అంటే ఈ మసాలా తొందరగా ఫ్రై అయిపోతుంది, ఎందుకంటే ఆల్రెడీ నువ్వులు పల్లీలు కూడా వేయించాం కాబట్టి. సో ఎక్కువసేపు అక్కర్లేదా? సరే, ఫస్ట్ ఆఫ్ చేసుకొని పెట్టుకో. ఓకే, మీరు ఏం చేస్తుంటారు సుమా గారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫా? మేము 4 అక్కచెల్లెళ్ళం అండి. మేము ఇద్దరు, మొదట నేను, రెండో చెల్లెలు. ఓ, సెకండేనా? ఓకే, థర్డ్, ఫోర్త్ కడపలో ఉంటారు. అవునా, మీ ఇద్దరు మాత్రం ఇక్కడ ఉంటారా? హైదరాబాద్. ఓకే, సో మీరు టీవీ చూస్తుంటారా? చూస్తుంటా. తెలుగు రుచి చూస్తుంటారా? తెలుగు. ఫాలో అవుతుంటారా? ఫాలో అవుతుంటా. ఓకే, అన్ని వంటలు చేసుకుంటా ఉంటారా? మంచిగా వస్తాయి. మీ సీరియల్స్ చూస్తూ ఉంటాం. అవునా, థ్యాంక్ యూ. మా ఫ్రెండ్స్కి అందరికీ హాయ్ చెప్పండి. అవునా, సుమా గారి ఫ్రెండ్స్ అందరికీ హలో, హాయ్. మా బాబుకి హాయ్ చెప్పండి. ఇద్దరు, ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఏం చదువుతున్నారు? బీటెక్ థర్డ్ ఇయర్ బాబు, బీఎస్సీ సెకండ్ ఇయర్ పాప. ఓ, అవునా. పాపకి, బాబుకి హాయ్, హలో. పేర్లు ఏంటి వాళ్ళవి? నందనిఖిల్, భావ్య భార్గవి. నందనిఖిల్, భావ్య భార్గవి. కొంచెం ఆయిల్ వేసుకోండి. ఓకే, పోపు దినుసులు వేసుకోవాలి. స్టఫింగ్ వేయాలి. ఓకే, అంటే మనం చేసుకోవడమే కొంచెం ఎక్కువ చేసుకోవాలి గ్రేవీ కోసం. దొండకాయలు అంటే చప్పగా ఉంటుంది కదా, స్టఫింగ్ ఉంటే ఇది మసాలా బాగుంటుంది. అవును, పప్పు చారు అలా చేసుకున్నప్పుడు వాటర్. వా, పప్పు చారు కాంబినేషన్ బాగుంటుంది. కొంచెం వాటర్,
తర్వాత ఇది వేగిన తర్వాత దొండకాయలు వేయాలి వేసి ఓకే మూత పెడదామా కొంచెం వాటర్ వాటర్ వేయండి కొంచెం ఒక రసం పసుపు వేయాలి పసుపు వేయాలా సాల్ట్ వేసారు ఇందులో వేసాను ఇందాక స్టఫింగ్ లో వేసారు కదా ఓకే సో మనం స్టఫింగ్ సరిపోతుంది సరిపోతుంది ఓకే మూత పెట్టి ఒక 10 మినిట్స్ మూత పెట్టి 10 మినిట్స్ ఉడికించాలి వెయిట్ చేద్దాం అయితే సుమా గారు 10 మినిట్స్ అయింది కదా చూద్దామా అయింది చూద్దాం రెడీ అయిందండి ఎస్ ఆయిల్ కూడా పైకి వస్తుంది కదా ఆఫ్ చేసేయమంటారా స్టవ్ ఆఫ్ సో ఫైనల్ గా కొత్తిమీర గార్నిష్ ఓకే కొత్తిమీరతో గార్నిష్ చేస్తే రెడీ అయిపోయింది చూసారు కదండి స్టఫ్డ్ దొండకాయ రెడీ అయిపోయింది మరి దీని తయారీ విధానం మరొకసారి చూద్దాం స్టఫ్డ్ దొండకాయ తయారు చేసే విధానం ముందుగా దొండకాయల్ని స్టఫింగ్ కి వీలుగా కట్ చేసుకోవాలి ఒక ప్యాన్ లో నూనె వేసి దొండకాయలు వేసి వేయించాలి మిక్సీ జార్ లో ఎండుమిరపకాయలు వేయించిన పల్లీలు వేయించిన నువ్వులు ధనియాల పొడి వెల్లుల్లి రెబ్బలు ఉల్లిపాయ ముక్కలు ఉప్పు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి ఈ పేస్ట్ ని వేయించిన దొండకాయల్లో స్టఫ్ చేసుకోవాలి ప్యాన్ లో నూనె వేసి పోపు దినుసులు ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి వేగనివ్వాలి దీనిలో స్టఫ్ చేసుకున్న దొండకాయలు వేసి ఉడకనివ్వాలి అంతే స్టఫ్డ్ దొండకాయ రెడీ స్టఫ్డ్ దొండకాయ రెడీగా ఉందండి రాజ్ గారు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి ఓకే కొంచెం డిఫరెంట్ గా ఉంది సో పల్లీలు నువ్వులు ఇవన్నీ ఎన్ని మిరపకాయలు వేసి చేశారు కదా పేస్ట్ అది బాగుంది సో దొండకాయ కొంచెం బెటర్ గా ఉండాలనుకుంటే మనం మామూలు కొంచెం ఉప్పు పసుపు వేసి ఉడికించేసి దాంట్లో స్టఫ్ చేసుకొని చేసుకోవచ్చు గుడ్ ఐడియా సో చాయిస్ బట్టి అనమాట సో టేస్ట్ బాగుందండి మామూలుగా కూరలు ఇగుర్లు సాంబార్ పప్పు ఇలాంటివి ఎన్ని చేసుకున్నా కూడా వేపుళ్ళకున్న ప్రత్యేకత వేరే ఎందుకంటే వేపుడు అనగానే కాస్త టేస్ట్ యాడ్ అవుతుందని అనుకోవచ్చు పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇష్టంగా తింటారు మరింత టేస్ట్ యాడ్ అవ్వాలంటే ఈ చిట్కా ఫాలో అవ్వండి కొద్దిగా జీలకర్ర తీసుకుని దూరగా వేయించి పొడిలాగా చేసి పెట్టుకోవాలి ఈ పొడిని వేపుళ్ళలో కనుక కలుపుకుంటూ ఉన్నట్లయితే అంటే కొద్దిగా చల్లుకుంటూ ఉన్నట్లయితే టేస్ట్ ఎట్టింపు అవుతుంది ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా మామూలుగా మనం స్వీట్స్ తయారు చేసుకునేటప్పుడు కానివ్వండి టీలో కానివ్వండి లేదా పాయసం ఇలాంటి వాటిలో ఏలకలు యాడ్ చేసుకుంటూ ఉంటాం అంటే ఏలకల పొడి వేసుకుంటూ ఉంటాం కదా అందుకని షుగర్ డబ్బాలో కాస్త ఏలకల పొడిని కనుక వేసి ఉంచుకున్నట్లయితే అంటే షుగర్లోని మిక్స్ చేసి పెట్టుకున్నట్లయితే మనం టీలో కానీ లేకపోతే ఇలా స్వీట్స్ పాయసం వీటిల్లో కానీ అప్పటికప్పుడు ఏలకలు దంచి వేసుకునే అవసరం లేకుండా ఈ ఫ్లేవర్ యాడ్ అయిపోతూ ఉంటుంది ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా ఇటీవలి కాలంలో తేనె వాడకం బాగానే పెరిగిందని చెప్పుకోవచ్చు తేనెలో ఉన్నటువంటి ఔషధ గుణాల విలువ అందరికీ తెలుస్తూ ఉంది మరి అందుకే వీలైనంత వరకు తేనెను కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే ముఖ్యంగా చలికాలంలో చర్మం పొడిబారిపోతూ ఉంటుంది కదా ఇలాంటి ప్రాబ్లమ్స్ నుంచి కూడా రిలీఫ్ దొరుకుతుంది అంటే చర్మం పొడిబారే సమస్య తగ్గుతుంది అలాగే తేనెలో ఉన్నటువంటి ఔషధ గుణాలు శరీరానికి అందడం వల్ల రకరకాల ఆరోగ్య సమస్యల నుంచి కూడా రక్షణ దొరుకుతుంది ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా ప్రతిరోజు ఒక ఎగ్గు తీసుకుంటూ ఉన్నట్లయితే మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం అలాగే చర్మానికి సంబంధించి కూడా రకరకాల ప్రయోజనాలు ఉన్నాయి ముఖ్యంగా రకరకాల చర్మ సంబంధ సమస్యల నుంచి రక్షణ దొరుకుతుంది అలాగే చర్మం మంచి గ్లోగా ఉంటుంది పొడిబారకుండా ఉంటుంది ఇలా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి వీలైనంత వరకు ఎగ్ తినడం అలవాటు చేసుకుంటే మంచిది
ఆరెంజ్ తినేసిన తర్వాత ఆ తొక్కల్ని ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటారు చాలా మంది. అలా చేయకుండా ఆ తొక్కల్ని కాస్త జాగ్రత్త పెట్టుకుని, అంటే ఎండబెట్టుకుని పొడిలాగా చేసుకుని, ఆ పొడిలో కొద్దిగా పాలు వేసుకుని పేస్ట్ లాగా తయారు చేసుకుని ముఖానికి మెడకి ప్యాక్ లాగా వేసుకుని ఒక 10-15 నిమిషాల తర్వాత వాష్ చేసుకుంటూ ఉన్నట్లయితే, ఇలా వారానికి ఒకసారి కనుక చేస్తూ ఉన్నట్లయితే చర్మం మంచి నిగారింపును సంతరించుకుంటుంది.